ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో కొత్త అజెండా ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కూడా పెట్టిండరు. అలాంటి అజెండాను మేము పెట్టినాం. మీరందరూ వచ్చి మా కౌన్సిల్ మీటింగ్ మీరు అందరూ అటెండ్ అయ్యి ఆ అజెండా మీరు కూడా రేపు లైవ్లో పెట్టాలనే ఉద్దేశంతోనే నా కోరిక. అలానే నా బస్సు ఉంది, నేను లాస్ట్ టైమే డీటీసీ గారికి ఎస్పీ గారికి ఇచ్చా. ఏమే దాని మీద ఎలాంటి జవాబు లేదు. ఆ రోజు నేను ఏం చెప్పినా, అయ్యా ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను, ఇన్ని రోజులు నేను టైం ఇస్తున్నాను, లేని పక్షంలో డీటీసీ ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముందర బైఠాయించుతాను చెప్పినాను. నేను బుధవారం మా జనంతో అనంతపూర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజల్ గారి మీద, మా డీటీసీ ప్రసాదరావు మీద, మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా. అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బైఠాయిస్తా, ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే. అవిను ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము 3 కేసులు రిజిస్టర్ చేసేవని చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు, కాబట్టి ఆ 3 కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే, చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము, మాకు న్యాయం జరగాల. ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయన శిక్షకు 5 ఏళ్ళు బహిష్కరించినారు. తాడిపత్రి చుట్టుపక్కల ఎలనూరు తిమ్మంపల్లి స్టేట్లేగా రాకూడదని బహిష్కరించినారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎస్పీ గారిని కోరడం ఒకటే జరుగుతుంది. ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి, ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద ఆయనకు, మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలను, మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన. మా ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు, తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్. మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒకరిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంతం మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే, బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు, పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరు ఉన్నారు, గన్మెన్లు ఉన్నారు, వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే 4 ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం, మేము వద్దనిలే ఆయనకు, అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం. మన ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉండే సూర్యమని ఇంటికి అందరూ పనుకునే టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ముందర ఎస్కార్ట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సావుగొట్టి వస్తారు. వస్తే ఏం చేస్తారు, 307 వాడి మీద ఎమ్మెల్యే మీద 307, ఇది న్యాయమా? ఈ పొద్దు చెప్తాడు, నాకైతే చెప్పలేదు, ఇప్పుడే డీవైఎస్పీ చెప్తాడంట, డీవైఎస్పీ చెప్తాడంట మా లాయర్కి. దాంట్లో ఏముంది, హైకోర్టు ఆర్డరా? అట్ ద టైమ్ వెన్ దే అరెస్ట్ మీ
ఐ హావ్ టు గివ్ వాట్ జామీన్లు. నువ్వు లా అంటానావు, రా ఇంట్లో కూర్చున్నా, ఇప్పుడు మీటింగ్కి వచ్చినా మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే, రా అరెస్ట్ చేయి రండి, అరెస్ట్ చేస్తురా. వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట, నువ్వు అరెస్ట్ చేయిస్తా. దాంట్లో ఏముంది, ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇది అని, అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా, నువ్వు డ్యూటీ ఇచ్చాయి, నేను వద్దండినా, నేను బెయిల్ నేను ఇస్తాను, లేదు నాకు ఎవడు లేడిచ్చేవాడు లోపల పోయి కూర్చుంటా. ఈ 5 ఏళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్నే, ఐఏఎస్ ఐపీఎస్ ఈరోజు లాగా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడో ఎమ్మెల్యే, ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసిందే పోలీస్. ఈరోజు చెట్లు ఆడగొడితే మా పెద్ద అడుగురులో దిక్కులేదా, నేను చెప్దామనుకున్నా చైను, అయితే చెప్దామను పొద్దునమే కొడతారు, ఏం చెప్తారు, కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా, ఏమనుకుంటారు మీరు, ఏమనుకుంటున్నారు, మొత్తం స్పాయిల్ చేసింది మీరే, స్పాయిల్ చేసి ఇబ్బందిని ఇచ్చేస్తారా, అంటే మా బాధలన్నీ ఎవరు, ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు ఆ పెద్ద ఆయన పాపం, మళ్ళీ తీసుకెళ్తారు. ఇబ్బంది అదే చేయండి, బహిష్కరించాలా, ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా, ఆ ముందు వాడి ఎందుకు బహిష్కరించినారు, వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం, పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి, చేయలేదా, యు వాంట్ ద రికార్డ్, ఏదానికి బహిష్కరించారు అండి, పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని, నీకు పోలీసులు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారు, మాటలు నీకు మాటలు అవి బా పంచ, ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని, ఎక్కడ చూసేది నిన్ను మేమో, ఇప్పటికే చూడలేకుంటాం నీ మంది సమే, డ్రాయర్ వేసుకోండి రా, ఖచ్చితంగా కొడతారు తాటిపత్రులు 100%, ఫ్రాక్షన్ చేయి, చేస్తా ఉన్నావు కదా.